అమ్మాయిలు చూసారు కదా ఓటీటీకి బెస్ట్ పట్టించిన 10 సినిమాలు. ఇది డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఒక సినిమా నాకు నచ్చచ్చు మీకు నచ్చచ్చు, ఇది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఒక సినిమా బాగుందని చెప్పారు రైట్స్ ఎంతమంది ఉన్నదో, బాగోలేదు చూడద్దని చెప్పే హక్కు కూడా అలాగే ఉంది. ఇది నా ఒపీనియన్, ఇది కేవలం నాకున్న చిన్న నాలెడ్జ్ పాటి. నాకు నచ్చలేని సినిమాలు ఒక 10 సినిమాలు అయితే ఇందులో పెడుతున్నాను. ఇది మూవీని ఏదో డౌన్ చేసేద్దామని ఏం కాదు, నాకు నచ్చలేని. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కూడా దీనికి పెద్దగా మూవీ అయితే ఫ్లాప్ అయింది, నాకు నచ్చలేని అయితే చెప్తున్నాను, కాబట్టి డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఫస్ట్ వన్ వచ్చి కాజల్ ది గోష్టీ. అసలు సినిమా ఏంటిది బాబు, డ్యూరేషన్ నాకు పిచ్చెక్కిపోయింది. అసలు కాజల్ మూవీ ఇది ఎలా ఒప్పుకుంది, అసలు నిజంగా కాజల్ కోసం మూవీ చూసాను చెప్పుకోవడానికి ఏమంది. మన స్టార్ హీరోయిన్స్ కానీ స్టార్ హీరోస్ కానీ ఎవరైనా ఏదైనా మూవీస్ తీస్తే మనం ఖచ్చితంగా చూస్తాం. ఇందులో కూడా కాజల్ కొంచెం గోష్టి ఏదో టైటిల్ కూడా కొంచెం హర్రర్ టైప్ ఉంది, ఏదో కొత్తగా ఉంటుందని ఏదో డౌన్లోడ్ చేశాను తప్ప మూవీ అయితే అసలు ఏమీ లేదు. అంటే యోగిబాబు కామెడీ కానీ అసలు ఏమి ఉపయోగించుకోలేదు డైరెక్ట్. అసలు ఏం తీద్దాం అనుకున్నాడో, అసలు ఏం తీసాడో నిజంగా. ఒక ఎడిటర్ రూమ్లో కూడా ఎడిటింగ్ మూవీ ఎడిటింగ్కి వస్తుంది కదా, అప్పుడైనా వీళ్ళకి తెలుస్తుంది కదా మూవీ హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా. అసలు ఇది రిలీజ్ అయినట్టు ఎవరికి తెలియదు, టీవీలో ఓటీటీలో కూడా వచ్చింది. అస్సలు అస్సలు అంటే అస్సలు బాగలేదు. మీ టైం వేస్ట్ చేసుకోవాలంటే మాత్రం ఈ సినిమా చూడండి అంతే తప్ప, నేనైతే 100% చూడొద్దనే చెప్తా. కాజల్ కోసం చూస్తా, కాజల్ డైహెడ్ ఫ్యాన్ అంటే మీ కర్మ అంతే. ఇంకా మూవీ పరంగా కాజల్ ఒక లీడ్ రోల్ చేస్తుంది, ఇంకా యోగిబాబు అంతా అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అసలు ఆ స్టోరీ తలా తొక్క లేకుండా సీన్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అస్సలు అంటే అస్సలు బాగోలేదు. మరీ మరీ చెప్తున్నా, సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఏ వండర్ఫుల్ బిర్యానీ. తెలిసిన కదా ఎవరు చెప్తారో, వాళ్ళ స్టైల్ అయితే చెప్పండి మీకు అర్థమయ్యేలాగా. అస్సలు అంటే అస్సలు బాగోలేదు. నేను తల చెప్తున్నానంటే చూడండి, అసలు మూవీలో ఏమాత్రం చిన్నపాటి స్టోరీ కూడా లేదు. ఇంకా అసలు చాలా అంటే చాలా దారుణం. అసలు కామెడీ సీన్, అసలు జైలేంటి. అసలు నాకు స్టోరీని స్పాయిలర్స్ కూడా ఎక్కడ, అప్పుడు ఈ 10 సినిమాలకి ఎక్కడ స్పాయిలర్స్ కూడా చెప్పను. ఒకవేళ మీరు చెప్పినా మీరు కొంతమంది చూస్తారు కాబట్టి. సెకండ్ వన్ వచ్చి సింబు నటించిన ఈశ్వరుడు. ఇది మనకి 2021 తమిళ్లో ఈశ్వరుడు అనే పేరుతో అయితే రిలీజ్ అయింది, కానీ మన తెలుగులో ఆహా వాళ్ళు డబ్ చేసి మన తెలుగులో రీసెంట్గా అయితే ఓటీటీలో వదిలారు ఆహాలో. అయితే ఈ మూవీ చూడడం జరిగింది. మనకి ఫ్యామిలీ డ్రామాస్ బోల్డ్ అని వచ్చి తమిళ నుంచి ఒక 2-3 చెప్తాను చూడండి. పసలపూడి, వీరబాబు, ఇంకా చాలా సినిమాలు ఉంటాయి తెలుసు కదా. సంక్రాంతి ఫార్మాట్ స్టైల్లోనే ఉంటుంది. కుటుంబం విడిపోద్ది, కుటుంబంలో మన హీరో కలుపుతాడు, హీరో దానికోసం తన ఆస్తిని మొత్తం తన ఈ అన్ని వదులుకుని వాళ్ళని అయితే కలుపుతాడు. ఇది స్టోరీ లైన్. మూవీ అయితే రొట్ట కింద అయితే ఉంది. సేవియర్ పీషెస్ మనీ అస్సలు అంటే అస్సలు బాగోలేదు. ఓటీటీలో కూడా సేవియర్ డేట్ అని చెప్తాను నేనైతే. అసలు స్టార్టింగ్ హీరోకి ఇచ్చే బిల్డప్ అయితే వేరే లెవెల్. ఇంకా మామూలుగా అయితే ఉంటుంది, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఫోన్ చేసేసి మనవాడు ఇంకా గుళ్ళో చిన్న విఐపీ వాళ్ళకి చేస్తాడు. అసలు స్టోరీ అది అస్సలు లేదు భయ్యా. 2 గంటల సినిమా, ఫస్ట్ ఆఫ్ అయింది ఒక ఫైట్ వస్తుంది, ఇది అమ్మ అప్పుడే సినిమా అయిపోయింది అనుకున్నాను నేనైతే నిజంగా. అస్సలు అంటే అస్సలు బాగలేదు. తోడవన్ వచ్చి బొమ్మ బ్లాక్ బస్టర్ నందు రష్మి. అసలు ఈ మూవీ చూద్దామా చూడదానే డౌట్తోనే అయితే డౌన్లోడ్ చేశాను. మూవీ అయితే అసలు పరమ దారుణం. అప్పుడు ఎవరో కానీ మూవీ 2022 రిలీజ్ అయింది మూవీది. అప్పుడు ఎవరో కానీ విజయ్ దేవరకొండ అదే స్పీచ్లో చెప్పారు, విజయ్ దేవరకొండకి సక్సెస్ చాలా తక్కువ టైంలో వచ్చింది అండ్ అసలు నంది ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది మూవీస్ అన్నారు. ఆ మాట ఎందుకు నాకు బాగా గుర్తుండిపోయింది. మూవీ అయితే డౌన్లోడ్ చేశాను, పరమ చెత్త సినిమా అని చెప్పాలి. అసలు వాళ్ళ నాన్నని చంపితే వాళ్ళు ఒక నాటకం వేసి లాస్ట్లో వాళ్ళని అయితే చంపుతారు. అసలు కొంచెం కూడా చిరాకు చాలా చెత్త చెత్తగా ఉంటుంది. అందులో ఇందులో హీరో ఏమో పూరి జగన్నాథ్ డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పాలి. పూరి జగన్నాథ్కి తన లైఫ్ స్టైల్ మొత్తాన్ని కథ కింద చెప్పి సినిమా తీయాలని కోరిక. అస్సలు అంటే అస్సలు బాగోలేదు. మీరు మాత్రం దీని జోలికి వెళ్ళకండి సార్ అని చెప్తాను. అసలు స్టోరీయే లేదు ఇందులో, పరమ చెత్తగా అయితే ఉంటుంది. ఇంకా రష్మి వచ్చేస్తే ఫైట్ చూస్తే పిచ్చెక్కిపోద్ది. మరి అదేం పిచ్చో నాకు అర్థం కాలేదు. దీని పిచ్చలో పిచ్చ తగలయ్యా, అస్సలు బాగోలేదు. సేవియర్ డేటా. ఫోర్త్ వన్ వచ్చి మెంటు. టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ మగజాతి గురించి ఒక మంచి మూవీ తీస్తున్నారు అనుకున్నాను. అసలు స్టోరీ లైన్ కూడా నాకు కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. బట్ ఎగ్జిక్యూషన్ అయితే అసలు అంటే అసలు బాగలేదు. డైరెక్టర్ విధన్ అయితే చాలా అంటే చాలా స్లో అండ్ డల్గా నేరేట్ అయితే అసలు బాగా చేయలేదు. మెంటు ఏదో కామెడీ ఏదో ఉంటుందని ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ పక్క బోర్, టైం పాస్ చేయాలి, ఏదో సినిమా చూడాలి తప్ప అని చూస్తాను తప్ప మూవీ కొంచెం కూడా ఎంజాయ్ చేయలేదు నేనైతే. స్టోరీ కూడా నేనేం చెప్పను, మెంటు మగజాతి గురించి ఉంటుంది చాలా వరకు సినిమా. మొత్తం మగజాతిని ఎలా ఉంటుంది ఎలా చాలా కామెడీ వేలు చూపించాడు, కానీ డైరెక్టర్ విజన్ అయితే బాగోలేదు. మంచిదే వచ్చింది ఆలోచన, బట్ దాని ఎగ్జిక్యూషన్ అయితే చాలా వరకు ఫెయిల్ అయింది.
ఫిఫ్త్ వన్ వచ్చి సత్యగాని 2 ఎకరాలు. ఓడమ్మ ఆహాలో ఇదైతే ట్రైలర్ అయితే చూశాను, టీజర్ కూడా చూశాను ఎప్పటి నుంచో. అసలు ఆహాలో ఇలాంటి చిన్న చిన్న ఆల్బమ్స్ చాలా అంటే మంచి రెస్పాన్స్ వస్తాయి. అయితే బలగం తర్వాత ఇంకో బలగం అయిపోద్దా బాబు సినిమా అనుకున్నాను. అంటే చాలా తక్కువ క్యాస్ట్ అండ్ క్రూ కూడా తక్కువ, అండ్ పుష్ప పక్కన చిన్న క్యారెక్టర్ చేసినట్టు మంచి లీడ్ రోల్ వచ్చింది. ఇంకా అంత ఇంట్రెస్టింగ్ ఉంది, ఇలాంటి పల్లెటూరు డ్రామాస్ అంటే బాగా ఎక్కితే కదా మనకని చెప్పి ఎక్కించాను. అసలు కొంచెం కూడా అసలు ఎందుకు తీసాడో అర్థం కాలేదు. నేను నెక్స్ట్ బలగం మూవీ అయిపోద్దేమో అనుకున్నాను, అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే. సినిమా అంటే దరిద్రంలో దరిద్రం, అసలు ఏంటో ఏం అర్థం కాదా. డైమండ్ వద్దరం ఏంటో, మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు వెన్నెల కిషోర్ ఎందుకు ఇలాంటి చెత్త సినిమాలు ఒప్పుకుంటారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ ఇది మైత్రి మూవీస్ ప్రొడక్షన్లో రావడం అది ఇంకో పెద్ద దరిద్రం అని చెప్పాలి. సినిమా అయితే అసలు అంటే అసలు బాగోలేదు. ఇంకా క్యాష్ ఫ్లో మనకు పుష్పలో కనిపించిన క్యాష్ ఫ్లో ఇందులో చాలా అంటే చాలా వరస్ట్గా అయితే ఉంది. అసలు స్టోరీ లేదు అయ్యా, చాలా అంటే చాలా అన్డిస్టర్బింగ్గా ఉంటుంది, బోరింగ్గా ఉంటుంది, చాలా అంటే ల్యాగ్తో ఉంటుంది మూవీ మొత్తం, చాలా తక్కువ డ్యూరేషన్ కూడా. నెక్స్ట్ వన్ వచ్చి తమన్నాది జీ కర్దా. చూసారు కదా రీసెంట్గా మెమీస్లో సోషల్ మీడియాలో తమన్నా రెచ్చిపోయింది, ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు. మూవీ వెబ్ సిరీస్ ఇది, 4 గంటలు ఎంతో చెల్లరు, 4 గంటలు 32 మినిట్స్ ఎంతో ఉంటుంది మూవీ మొత్తం, వెబ్ సిరీస్ మొత్తం. అసలు చాలా అంటే చాలా వరస్ట్, అసలు సంబంధం లేకుండా ఉంటుంది. ఏదో బోల్డ్ సీన్స్ 2-3 దుక్కులు ఉంటాయి, దానికోసం మూవీ చూస్తానంటే వేస్ట్ భయ్యా. అసలు అంటే అసలు బాగోలేదు కొంచెం కూడా. అసలు తమన్నా ఇలాంటివి ఎందుకు ఒప్పుకుంది, కేవలం ఛాన్సెస్ రావట్లేదు. మన టాలీవుడ్లో దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి ఉన్నట్టు ఉంది, మన ఇండస్ట్రీలో ఎప్పుడు ఇలాంటి సీన్స్ ఇలాంటి ఏ రోల్లో ఇప్పుడు కనిపించలేదు. బట్ ఈ మూవీ అయితే చాలా దారుణంగా ఉంది. అసలు అంటే కొంచెం కూడా కొంచెం బాగోదు ఎక్కడనే, అక్కడక్కడ కొన్ని బోల్డ్ సీన్స్ అయితే ఉంటాయి తప్ప సేవ్ యువర్ డాడ్ అని చెప్తాను నేనైతే. అస్సలు అంటే అస్సలు మ్యాక్సిమం చెప్తున్నాను కదా ఓటీటీకి బెస్ట్ పెట్టే మూవీస్లో ఇది జీ కర్దా వెబ్ సిరీస్ కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఇందులో డౌటే లేదు. అసలు కొంచెం కూడా అసలు ఎందుకు తీసారా అనుకున్నాను నేనైతే స్టార్టింగ్. ఏంటంటే ప్రతి సినిమా ఎలా చెప్తున్నారంటే చూసారు కదా తమ్మాయిలు ఓటీటీకి బెస్ట్ పట్టించే సినిమాలు ఇవ్వని. 7th వన్ వచ్చి ముంబైకర్. ఇది మన విజయ్ సేతుపతి నటించిన మూవీ. ఇది సింపుల్గా స్టోరీ చెప్పాలంటే ముంబైలో 3 జీవితాలు అని చెప్పాలి, 3 మనుషుల జీవితాలను అయితే మనకు చూపిస్తారు మూవీ. విజయ్ సేతుపతి అన్న కోసం అయితేనే మూవీ చూసాను. తెలుసు కదా మన వాళ్ళు ఎవరున్నా బాలీవుడ్ నుంచి ఏ ఇండస్ట్రీ నుంచి మన వాళ్ళు నటించినా ఖచ్చితంగా మనం మూవీస్ అయితే చూస్తాం. ఇది కూడా అలాగే చూశాను, ఎక్కడన్నో రివ్యూ ఎక్కడ కొంచెం కూడా లీక్ చేయకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. మూవీ అయితే నాకు పెద్దగా అయితే ఏమనిపించలేదు, చాలా అసలు నాకు కొంచెం కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే చూపించారు అలా వెళ్ళిపోయింది తప్ప మూవీ మొత్తం. ఎక్కడ హై వచ్చిన మూమెంట్ కానీ ఎక్కడ లేదు, ఒక బోరింగ్, ఒక టైంపాస్ మూవీ చూడాలి, టైంపాస్ అవ్వట్లేదు అంటే మాత్రం చూడండి, అయితే చూడొద్దనే చెప్తా. 8th వన్ వచ్చి డెడ్ పిక్సెల్స్. ఇది మనకి హాట్స్టార్లో అయితే రిలీజ్ అయింది వెబ్ సిరీస్, చెప్పాను కదా పేర్లోనే ఉంది డెడ్ పిక్సెల్స్, చూస్తే పోతారు ఇందులో డౌటే లేదు. మనుషులు చంపడానికి తీసారు వెబ్ సిరీస్, అసలు కొంచెం కూడా ఏంటి అసలు అందులో నిహాలిక కొన్ని ఉంటే బాబే పిచ్చేయకపోతే. అసలు మీరు మెమీస్లో చాలా వరకు కొన్ని వైరల్ అయినాయి కదా, మాస్టర్ బెట్ చేసుకున్నాడు ఏ పిచ్చి పిచ్చి పదాలు అయితే వాడుతుంది నిహారిక అని చూసి. గేమింగ్ గురించి ఉంటుంది మూవీ అయితే అస్సలు బాగలేదు, సినిమా చూసిన వాళ్ళు పోతారు. డెడ్ పిక్సెల్స్ డెడ్ పీపుల్స్ ఆర్ డెడ్ అని పెడితే సరిపోదు మూవీకి, డెడ్ పిక్సెల్స్ అని పెట్టారు. బట్ ఎలాగైతేనో జనాలు చంపడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి అసలు ఒక్క ఎపిసోడ్ కూడా చూడకండి. ఒకవేళ మీకు బాగా నాకు ఇంకా టైంపాస్ అవ్వట్లేదు అంటే మీ ఇష్టం మీరు చూసుకోండి, నేనైతే చూడొద్దని చెప్తా. చెప్పాను కదా ఓటీటీకి చెడగొట్టే సినిమాలు ఇవన్నీ అంత లిస్ట్ చేసి ర్యాంకింగ్ వైజ్గా అయితే పెట్టాను. ఇది 8th పొజిషన్లో అయితే ఉంది, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇందులో హర్ష జంలో ఉన్నాడు కదా, కామెడీ బాగుంటుంది కదా అని అనుకుంటే మాత్రం మీకు అర్మనే చెప్పాలి. మూవీ అయితే అసలు బాగోలేదు, జనాలను చంపడానికి మాత్రమే తీసిన వెబ్ సిరీస్ ఇది. నేను చూసిన వెబ్ సిరీస్లో ద వరస్ట్ అంటే ఇదే. 9th వన్ వచ్చి సెవెంత్ అది సాకుంతనం. మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లో పడిపోయింది, ఫ్లాప్ మూవీ ఇది. డిసాస్టర్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ప్రొడ్యూసర్లకి పెద్ద నష్టం అయితే తెచ్చిపెట్టింది. అండ్ గుణశేఖర్ కూడా తన తీసిన ముందు సినిమాలు మొత్తం అన్ని ఫ్లాప్గానే వస్తున్నాయి. తన తీసిన కెరీర్లో ఏదో కొద్ది గొప్ప హిట్ అయిందంటే అది రుద్రమదేవి మాత్రమే. ఇంకా శాకుంతలంలో అల్లు అర్హాని అల్లు అర్జున్ కూతుర్ని ఇంట్రడ్యూస్ చేశారు. మూవీ పరంగా అయితే అసలు కొంచెం కూడా విఎఫ్ఎక్స్ మొత్తం దారుణంగా ఉందని చెప్పి మూవీ రిలీజ్ అయిన వెంటనే చాలా నెగిటివిటీ అయితే వచ్చింది మూవీకి. అండ్ ఫ్లాప్ కూడా అయింది. దీన్ని ఓటీటీలో కూడా పెద్దగా వ్యూస్ అంతే పెద్దగా అయితే ఏమీ రాలేదు ఓటీటీలో కూడా పెద్దగా అయితే. నేను రికమెండ్ చేయట్లేదు బట్ మైథాలజికల్ మూవీస్ మాకు నచ్చితే సమంత డైహెడ్ ఫ్యాన్ అంటే చూడండి, గివ్ ఇట్ ఏ ట్రై తప్ప. దీనివల్ల జనాలు ఏం చచ్చిపోరు పర్లేదు, మీరు మూవీ మామూలుగా చూడొచ్చు, ఇట్స్ ఎ రొటీన్, ఎవరు ఇష్టం వాళ్ళది. కొంచెం చాలా వరకు కొంతమందిని అడిగినట్లు కొంతమందికి అయితే నచ్చిందన్నారు ఈ మూవీ కాబట్టి చెప్తున్నా. 10th వన్ వచ్చి సిఎస్ఐ సనాటన్, ఆది రెడ్డి, అదే ఆదిపురెడ్డి తీసిన మూవీ ఇది.
సాయి కుమార్ తనయుడు ఆది తీసిన మూవీ తెలుసు కదా, మానవుడు నెలకు ఒక సినిమా యుద్ధం చేస్తున్నాడు. ఎప్పుడైతే మూవీ చూస్తున్నానో తర్వాత మూవీస్ చూస్తుంటే ఇంకో సినిమా అయితే వచ్చేసింది మానవుడు ఆది టాప్ గేర్ అనేది. అది ఇంకా చూడలేదు కాబట్టి దాన్ని ఇందులో యాడ్ చేయలేదు ప్రస్తుతం. ఇదైతే సిఎస్ఐ సనాటన్ తెలుసు కదా, సిఎస్ఐ మొత్తం పోలీస్ డ్రామా మొత్తం. మూవీ అయితే ఏమనుకుంటుందో మొత్తం డల్లా. ఆది మరి ఏమనుకున్నాడు ఏటో, మరి జనాల మీద దండయాత్ర లేకపోతే మూవీ లవర్స్ మీద దండయాత్ర, మొత్తానికి ప్రొడ్యూసర్లు అసలు ఎలా వస్తున్నారో చాలామందికి తెలియదు. కిరణ్ అబ్బరం కూడా ఈ రూట్లోనే వెళ్తున్నాడు, ప్రొడ్యూసర్స్ ఏమైనా ఉన్నాయో ఫోటోస్ వీడియోస్ అని అడుగుతున్నారు. బట్ ఆది ట్రై చేస్తున్నాడు మూవీస్, ఏ సినిమా ఎలా ఉన్నా ఒక సాంగ్ అయితే అప్పుడప్పుడు ఒక సాంగ్తో మనకు కనబడుతూ ఉంటాడు ఎక్కువ సోషల్ మీడియాలో. బాగుంది నువ్వు నవ్వుతే శశిలో ఒక సాంగ్ కానీ మొత్తం ఒక సాంగ్ అలా డెవలప్ అయితే వస్తున్నాడు. ఇంకా మూవీస్ కూడా వస్తే బాగుంది. ఇది రివ్యూ ఇచ్చేద్దాం. ఇది మూవీ చూసిన టైంలోనే టాప్ గేర్ అనే మూవీ అయితే వచ్చేసింది ఓటీటీలో, అది ఇంకా చూడలేదు. సరే చూసి దీని కొరకు అయితే చెప్పిన తర్వాత టాప్ గేర్ చూద్దాం అని చెప్పి అదైతే ఆప. చూసారుగా ఈ 10 సినిమాలే ఓటీటీకి భ్రష్టు పట్టించిన సినిమాలు. నాకు ఇందులో చాలా వరకు అన్ని నచ్చలేనే పెట్టాను. మీకేమైనా నచ్చుంటే కింద కామెంట్ చేయని నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.